శ్రీనివాసుడికి గోవింద నామం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. కలవ వెంకట నాయక అన్నట్లు కలియుగానికి ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. 432,000 సంవత్సరాల ప్రమాణం గల కలియుగానికి ఆదిదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ యుగాది నందే తానుండవలసిన చోటు సప్తగిరి అని ఎంచుకుని తిరుపతి ప్రాంతానికి వచ్చాడట ఆ స్వామి. అప్పుడు అక్కడ చిరకాలంగా ఆశ్రమం ఏర్పరచుకుని తపస్సు చేసుకుంటూ ఉన్న అగస్త్య మహర్షిని చూసి, ఓ మునిపుంగవా, నేను వెంకట నాయకుణ్ణి, ఈ కలియుగానికి అధిపతిని, అందరికీ ఆరాధ్య దైవాన్ని, ఈ సప్తగిరి మీద నివసిద్దామని వచ్చాను. రోజు క్షీరసేవనం చేయడానికి నాకు ఒక గోవునిస్తావా అని అడిగాడు. ఋషి ఆ మాటలు విని పులకించిపోయాడు. ఓహో, ఏమి నా బాధ్యం, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామియే వచ్చి నన్ను గోవునిమ్మని అడగవచ్చాడా అని ఆనందిస్తూ, అప్పుడు ఆశ్రమంలో ఉన్న గోవులు మెతకే అడవిలోకి వెళ్లడం చేత అగస్త్యుడు చేతులు ముడ్చి, స్వామి, అలాగే నీకు గోవును తప్పకుండా ఇస్తాను. నీవు నివసించే స్థలం ఫలానాన్ని ఎంచుకున్నావే కానీ నీవు ఇంకా రాలేదు కదా, మా అమ్మతో కూడా అంటే శ్రీ మహాలక్ష్మితో కలిసి వచ్చిన నాడే నీకు ఇస్తాను అని అన్నాడు. అందుకు ఆనందించిన స్వామి అలాగే కానిమ్మని అంతర్హితుడయ్యాడు. మరికొన్నాళ్ళకి లోకమాత అయిన లక్ష్మీదేవితో కూడి ఇక యుగాంత పర్యంతం స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి వచ్చినప్పుడు మళ్ళీ అగస్త్యాశ్రమానికి వచ్చాడు. అప్పుడు అగస్త్య ఋషి అక్కడ లేడు. శిష్యుడెవరో ఉంటే వెంకన్న స్వామి ఈ మాటే అతనితో చెప్పాడు. అతని, అలాగే స్వామి, మా గురువుగారు ఎక్కడికో వెళ్ళారు, రాగానే చెబుతానన్నాడు. స్వామి వెనుదిరిగాడో లేడో అగస్త్య మహర్షి తన ఆశ్రమానికి వచ్చాడు. వెంటనే శిష్యుడు గోవు విషయం చెప్పి అడుగో స్వామి అని అటుగా చూపించాడు. అలాగా దేవదేవుడు నా ఆశ్రమానికి వచ్చిన సమయానికి నేను లేకపోవడం ఎంత దురదృష్టం అని ఎంతో మదిలో నొచ్చుకుంటూ పాకలో ఉన్న గోవును ఒకదానికి కట్టు విప్పి గబగబా వెంకటేశ్వరుని వెంటబడి గోవు ఇందా గోవు ఇందా అని కేకలు వేసుకుంటూ వెనకాలే వెళ్ళాడు. ఇందా అంటే ఇదిగో తీసుకోనే అర్థం కాబట్టి మునీంద్రుడు ఎలుగెత్తి గోవింద గోవింద అని అరుస్తూ వెంటబడి వెళుతూనే ఉన్నాడు. శిఖరాగ్రానికి చేరేసరికి 108 సార్లు ముని గోవింద గోవింద అని కేకలు వేశాడు. అప్పుడు స్వామి వెనుదిరిగి, మునీంద్ర, గోవిదిగో తీసుకో అనే అర్థంతోనే అయినా నన్ను నీవు గోవింద గోవింద అని 108 సార్లు నన్ను ఉద్దేశించి అన్నావు కాబట్టి గోవిందుడు అనేది నా నామాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నాకు ఈ గోవింద నామం ఎంతో ప్రీతిపాత్రమైంది కూడా. నీలాగే ఈ కొండనెక్కే నా భక్తులు నన్ను ఉద్దేశించి గోవింద గోవింద అని 108 సార్లు పలికితే వాళ్ళకి మోక్షమిస్తాను అని వాగ్దానం చేసి అగస్త్యుడిచ్చిన గోవును ఆప్యాయంగా స్వీకరించాడు. కనుకనే ఏడుకొండల స్వామిని దర్శించే భక్తులు, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, అడుగుదండాలవాడ గోవింద గోవింద, ఆపదమ్రొక్కులవాడ గోవింద గోవింద అని నోరారా పిలుచుకుంటూ స్వామి సేవ చేసుకుంటూ ఉంటారు భక్తులు. గోవింద నామస్మరణం చేస్తేనే ఆ స్వామికి ప్రీతి. సహస్రనామాలున్న ఆ వెంకటేశ్వర స్వామిని ఇలా గోవింద గోవింద అనే గోవింద నామార్చనతో పిలుస్తూ నేటికి భక్తులు తరిస్తున్నారు. ఇది గోవిందనామ ఆవిర్భావ రహస్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.